జనసేనకి ఆఫ్టర్ ఆల్ 24 సీట్లేనా? పవన్ పై జనసేన నేతల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. మిగిలిన 57 సీట్లలో కనీసం 16 సీట్లైనా జనసేనకు ఇవ్వాలి అంటున్నారు ఆ పార్టీ నేత బొలిశెట్టి. 40 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్లైతే గౌరవప్రదంగా ఉంటుందని ఆయన ఆశాభావన వ్యక్తం చేశారు. పవర్ షేరింగ్ లో పవన్ కి ఏమిస్తారు ముందుగానే తేల్చాలి అంటున్నారు బొలిశెట్టి. TV9 బిగ్ డిబేట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన ప్రధాన కార్యదర్శి. 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు దక్కడం అంటే అవే 40 సీట్లతో సమానమన్నారు పవన్ కళ్యాణ్. జనసేన, టీడీపీ కలిసి వైసీపీని గద్దె దించాల్సిందే అన్నారు. కానీ TV9 డిబేట్ లో జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గౌరవప్రదమైన సీట్లంటే కనీసం 40 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాలు దక్కడమే అన్నారు. ప్రకటించకుండా మిగిలిన 57 స్థానాల్లో 16 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ టికెట్లు కావాల్సిందే అంటున్నారు బొలిశెట్టి. ఒకవేళ మీరు కోరుకున్న విధంగా మిగతా 57 స్థానాల్లో జనసేన పార్టీకి ఏ సీటు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్నటువంటి మాట ప్రకారం 175 స్థానాల్లో కేవలం జనసేన పార్టీకి 24 స్థానాలే అనేటువంటి మాటకే స్టికాన్ అయి ఉంటే అయితే మీరేం చెప్తారు? మీకు ఇందాక చెప్పాను ఆ విషయం. ఇప్పుడు కూడా లాస్ట్ సీట్ అలొకేషన్ అయిన తర్వాత మనం దాని గురించి మాట్లాడాలని ఉంటే ఉన్నది నేను మాట్లాడినండి. ఇప్పుడు కూడా ఏమంటే నేను చూసేది ఎప్పుడు కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాకూడదు. జగన్మోహన్ రెడ్డి రాకూడదు అంటే ఓట్ ట్రాన్స్ఫర్ కావాలి. ఓట్ ట్రాన్స్ఫర్ కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఫేజ్ 1 అయ్యింది. ఫేజ్ 1లో 118 సీట్లకి అలొకేషన్ అయిపోయింది. ఇంకా 57 పెండింగ్ ఉన్నాయి. బీజేపీతో డిస్కషన్ పెండింగ్ ఉంది. అంటే బీజేపీతో డిస్కషన్ కాదు, బీజేపీ డిసిషన్ పెండింగ్ ఉంది. సో అది తర్వాత వస్తుంది. ఈ లోపల నేను ఉదయం నుంచి, ఇప్పుడు మీరు ఎలాగైతే సోషల్ మీడియాలో పోస్టింగ్ చూసారో, నేను ఉదయం నుంచి క్యాడర్కి చెప్తున్నది ఏంటంటే కళ్యాణ్ గారి త్యాగం వృధా కాకూడదు. కాబట్టి వాళ్ళు ఎన్ని ఇచ్చినా ఏం చేసినా సరే కళ్యాణ్ గారు చెప్పినట్టు చేయాల్సిందే, నంబర్ 1. నంబర్ 2, జగన్ అరాచకాలు ఆగాలి. ఆగాలంటే ఆయన ఓడించాలి. నంబర్ 3, మంచి ప్రభుత్వం ఏర్పడాలి. నంబర్ 4, ఆ 57 స్థానాల్లో 16 స్థానాలు మనకి ఇంకా రావాలి మినిమం. నంబర్ 5, కళ్యాణ్ గారు కర్ణుడు కాదు, ఆయన డెఫినెట్గా పవర్ షేరింగ్లో ఉంటారు. దీస్ ఆర్ ద అవర్ విష్ అండ్ అవర్ ఆస్పిరేషన్. అది అందులో ఏం తేడా లేదు, అది పార్టీ పరంగా కూడా. ఎందుకంటే ప్రతి పార్టీకి వాళ్ళ ఆలోచన ఉంటుందండి. జనసేనకు 24 సీట్లే ఇవ్వడంపై పవన్ పై జనసేన నేతల నుంచి ఒత్తిడి పెరిగేలా కనిపిస్తోంది. మిగిలిన 57 సీట్లలోనూ కనీసం 16 సీట్లైనా జనసేనకు ఇవ్వాలని ఆ పార్టీ నేత బొలిశెట్టి అడుగుతూ ఉన్నారు. 40 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్లైతే గౌరవప్రదంగా ఉంటుందని ఆయన ఆశాభావన వ్యక్తం చేశారు. ఇక పవర్ షేరింగ్ లో పవన్ కి ఏమిస్తారో కూడా ముందుగానే తెలచాలి అంటున్నారు బొలిశెట్టి. TV9 వీకెండ్ అవర్ డిబేట్ లో ఆయన ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు దక్కడం అంటే అవే 40 సీట్లతో సమానమన్నారు పవన్ కళ్యాణ్. జనసేన, టీడీపీ కలిసి వైసీపీని పవర్ నుంచి దించాల్సిందే అన్నారు. కానీ TV9 వీకెండ్ అవర్ లో జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గౌరవప్రదమైన సీట్లంటే కనీసం 40 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాలు దక్కడమే అన్నారు. ఇక ప్రకటించకుండా ఉన్న 57 స్థానాల్లో కనీసం 16 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ టికెట్లు కావాల్సిందే అంటున్నారు బొలిశెట్టి.